హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సది కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్ఆర్ లాగ్స్. ఈరోజు విషయం ఏంటంటే, ఈ సమాజంలో ఇది ప్రజాస్వామ్యపు దేశం కాబట్టి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి నేను కూడా గత 3-4 రోజుల నుండి వాళ్ళ వీడియోలు చూస్తున్నా. ఆ వీడియోలకు మనం కూడా కొంచెం రెస్పాండ్ అయ్యి స్వాతి అల్లగడ్డకు కొంచెం సపోర్టివ్గా నిలుద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. రాజు అల్లగడ్డ స్వాతిని ఎందుకు మోసం చేశాడు? తెలిసి చేశాడా, తెలియక చేశాడా? అసలు దేని గురించి చేశాడు? ఈ స్వాతి అంటుంది ఏంటంటే, నా మొగుడు నన్ను మోసం చేశాడు. రాజు ఏమంటుండు, ఆల్రెడీ నేను నా వైఫ్కు చెప్పేసి వచ్చాను అని చెప్పంటే, రాజు బ్రదర్ నేను ఒకటే విషయం చెప్తాను మీకు, ఏ ఆడదైనా కానీ తనను విడిచి ఇంకో ఆవిడతో తిరుగుతున్నాడు ఉంటున్నాడు అంటే ఏ భార్య కూడా ఒప్పుకోదు బ్రదర్. కానీ మీరు ఏ దేశాన్ని ఉద్ధరిద్దామని చెప్పి చేశారో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. మళ్ళీ కూడా నీకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉండి కూడా నువ్వు ఒక మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయిని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న అమ్మాయిని, సమాజంలో గౌరవంగా బతుకుతున్న అమ్మాయిని తీసుకొచ్చి నువ్వేం చేద్దామని చెప్పి అనుకున్నావు? అమ్మాయి తీసుకెళ్దామని చెప్పి అన్నదా, లేకపోతే నువ్వే తీసుకెళ్ళినావా? ఆ దేని గురించి వెళ్ళారు? అమ్మాయికి ఏదో నేను మంచి చేశాను, సీతాదేవి, నేను రాముల్ లాంటి వాడిని అని చెప్పి అంటున్నావు. మరి స్వాతి ఏంటి, ఇన్ని సంవత్సరాల నుండి ఆమెతో కలిసి ఉన్నావు కదా, నువ్వు ఆమెకు చేసిన మంచి ఏంటి? ఆమెకు చెప్పకుండా చేసిన పనే కదా ఇది. ఇప్పుడు అమ్మాయి, ఆల్రెడీ అమ్మాయి ఆమె వీడియోలు చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఆమె కూడా ఏం చెప్పట్లేదు, ఆమె కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక వీడియోకి ఏమో చెప్పింది, మిగిలింది మొత్తం యూట్యూబర్స్, బయట యూట్యూబర్సే రెస్పాండ్ అయ్యి ఏమేమో మాట్లాడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. మీరు ఏదో సరైన రెస్పాండ్ చేస్తారని చెప్పి అనుకుంటే ఏమో కలిగొలి కబుర్లు చెప్తున్నారు బ్రదర్. కానీ మీరు అసలు చదువుకున్నవారు కాబట్టి అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏం ఇదైతుంది నాకు అర్థం కావట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అమ్మాయి, అమ్ము అనే అమ్మాయికి ఇద్దరు పిల్లలు, భర్త మంచి సంసారం, భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంతా బరాబరే ఉన్న సంసారంలో నువ్వెళ్ళి చిచ్చిపెట్టావా, లేకపోతే అమ్మాయి నిన్ను కలిసి బయటికి వెళ్ళడానికి ప్రేరేపించిందా? అసలు ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు బ్రదర్? ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు రాజు? అసలు ఏం అర్థం కావట్లేదు బ్రదర్. మొత్తం నువ్వు నాశనం చేసేసినావు, వాళ్ళ సంసారం మొత్తం గంగపాలు చేసేసినావు. ఇప్పుడు నువ్వు అట్లా కనిపిస్తే మాత్రం అంత వేరేలా ఉంటుంది కథ. చాలామంది నిన్ను టార్గెట్ చేస్తున్నారు యూట్యూబ్లో, నువ్వు చేసిన పని కరెక్ట్ కాదని చెప్పి. ప్రతి ఒక్క వ్యూవర్, నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అంతమంది నీకు మైనస్ అయిపోయారు రాజు. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నీ భార్య పిల్లలకు దూరమై నువ్వేం చేస్తున్నావు? అదే నువ్వు ఏదో చేయాలనుకుంటే ఇక్కడ ఉండి నీ భార్యను ఒప్పించా, ఇంకేదో ఏ విధంగానైనా ఒప్పించి చేసుకోవచ్చు. అయినా కానీ చేయడానికి అంటే చట్ట విరుద్ధం. ఆల్రెడీ ఆమెకు భర్త పిల్లలు ఉన్నారు, నీకు భర్త పిల్లలు ఉన్నారు. విడాకులు తీసుకోకుండా నువ్వు అమ్మాయితో వెళ్ళడం తప్పు కదా. నువ్వు అమ్మాయికి ఏదో ఉద్ధరించి ఆమెకి ఏదో మంచి చేసినా ఆమె సీతాదేవి, ఆమె సీతపడ్డా కష్టపడ్డా అని చెప్పి అంటున్నావు కదా రాజు. నువ్వు ఆ అమ్మాయికి ఏదైనా సహాయం చేయాలని చెప్పి అనుకుంటే, గత 25-30 సంవత్సరాల నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రులకు, తన భర్తకు చెప్పుకోలేని బాధలు నీకు ఎలా చెప్పింది? తన తండ్రి కూడా మార్కెట్లో, సమాజంలో ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి, అతనుకు బయట కూడా మంచి విధానం ఉన్న వ్యక్తి అని చెప్పి మీ వీడియోలలో అంటున్నారు. తన తండ్రికి చెప్పుకుంటే తన తండ్రి సాల్వ్ చేసేవాడు కదా. నువ్వు చేసేదేముంది, అమ్మకు భర్త ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నా కానీ వీళ్ళకు ఏం తక్కువై చెప్పి బయటికి వెళ్ళారు. సరే, అమ్మాయి గురించి మనకు తెలియదు. గత 7-8 సంవత్సరం నుంచి మనం రాజు అల్లగడ్డను వీడియోలలో చూస్తున్నాం కాబట్టి రాజు, అతని భార్య ఎంత ఏ విధంగా ఉంటారో మనకు తెలుసు. అయినా కానీ రాజు భార్య పిల్లల్ని విడిచిపెట్టి అమ్మతోటి పోవడం నాకైతే కరెక్ట్ కాదని చెప్పి అనిపిస్తుంది. ఆమెను ఏదో ఉద్ధరించడానికి అని చెప్పి ఇతను ఏదో చేసి ఆమెకు చేసి పెట్టిన విధంగా మాట్లాడుతున్నాడు. 7 నెలల కింద కలిసిన అమ్మాయితోటి ఇంత చనువు ఏర్పడి ఈ విధంగా నువ్వు కలిసి ఉంటున్నావు. అదే ఇన్ని సంవత్సరాల నుంచి నీ సొంత భార్యతోటి ఎందుకు ఇట్లా కలిసి ఉండలేకపోతున్నావు రాజు? కానీ కరెక్ట్ కాదు బ్రదర్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇట్లా ఏదో నీతోటి వెళ్ళిపోయి, ఇంట్లోంచి వెళ్ళిపోయి వచ్చిందని చెప్పాను. తన పిల్లల పరిస్థితి ఏంటి రాజు? నువ్వు కూడా నీ పిల్లలకు, సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రతి ఒక్క వీడియో తీసి నువ్వు పోస్ట్ చేస్తున్నావు, అమ్మాయితో కలిసి ఉన్న పర్సనల్ వీడియోలు ఇట్లా పెడుతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అమ్మాయికి 25-30 సంవత్సరాల నుంచి కనిపించిన తల్లిదండ్రులకు చెప్పలేని బదులు ఒక 7 నెలల కింద కలిసిన నీకు చెప్పాలనుకుంటుంది అంటే అమ్మాయి మూర్ఖత్వమా, లేకపోతే తెలివిలేని
లెక్కల అమ్మాయికి అసలు ఏంటి, అసలు అమ్మాయి దేని గురించి నీతో వచ్చినట్టు, 7 నెలల కింద కలిసినందుకే నువ్వు ఇంత ప్రేమ చూస్తున్నావు, అదే నీ భార్య సంగతి ఏంటి, ఆ సీతాదేవి సీతాదేవి అని చెప్పి అంటున్నావు, నువ్వు రామునివి ఆమె సీత అయితే మరి మన స్వాతి అల్లగడ్డ ఆమె పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి. కానీ సమాజానికి ఏమో ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నావు, నాకు అర్థం కావట్లేదు రాజు. కానీ మాత్రం నువ్వు చేసింది చాలా తప్పు. స్వాతి అల్లగడ్డకు నా సపోర్ట్, పూర్తి సపోర్ట్ ఉంటుంది బ్రదర్. నువ్వు ఎప్పుడైనా కానీ కలిసి ఉండాలనుకున్నా ఇప్పటికైనా కానీ నీ భార్యకు పోయి జరిగిన విషయాన్ని ఏదో తప్పో చెడో మంచో చెడో కలిసి చెప్పుకొని కలిసి ఉండే విధంగా ట్రై చేయండి. అమ్మాయి జీవితం ఖరాబ్ అయిపోయింది, ఆమె మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి, తన నాన్నకు తన మామ వేధిస్తుండు అని చెప్పి ఏవో విషయాలు నువ్వు ఏమేమో దానిలో వీడియోలో చెప్తున్నావు. నీకు 7 నెలల కింద కలిసిన నీకు చెప్పడానికే ఇంత ఇదైతుంది అమ్మాయి చెప్తుంది. అదే తన నాన్న మంచి పొజిషన్లో ఉన్నాడు, అతని తండ్రికి చెప్పుకుంటే అది ఏముందో మొత్తం సాల్వ్ అయ్యేది. కానీ మీరేదో ఏమో చెప్పాలని చెప్పి ఏమో చెప్పవో ఏమో చెప్తున్నావు రాజు. కానీ మాత్రం ఇది నాకు కాదు, చాలామంది వ్యూవర్స్కు చాలామంది యూట్యూబర్స్కు నచ్చట్లేదు. నువ్వు చేసింది ఎట్లయినా 100% రాంగ్ అని చెప్పి నేను అనుకుంటున్నా. నువ్వు నీ పిల్లలకు నీ ఫ్యామిలీకి ఏం చెప్పదలుచుకుంటున్నావు. కానీ మాత్రం నువ్వు బయటగా అనిపిస్తే రాజు చాలా వేరే అయిపోయేటట్టు ఉంది కథ. కానీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు సమాజానికి నువ్వు, అసలు ఈ విధంగా చూసినా నీ పక్క 1% ఇట్లా నాకు ఒక పాయింట్ దొరకట్లేదు బ్రదర్. ఇన్ని జరుగుతున్నా కానీ డైలీ 1-2 పోస్టులు పెడుతున్నావు బ్రదర్ పర్సనల్ లైఫ్ గురించి. జార్ఖండ్ వచ్చాము, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని, అమ్మాయిని నేను కలుసుకున్నాం, 7 నెలల నుంచి కలుసుకున్నాం, మొత్తం కోసుకున్నా, మొత్తం వాతలు పెట్టుకున్నా, పెళ్ళి చేసుకున్నావు అని చెప్పి అంటున్నావు. రూల్స్ ప్రకారం చూసుకుంటే బ్రదర్ నీకు అమ్మాయిని చేసుకునే దానికి ఎటువంటి హక్కు లేదు. ఆల్రెడీ అమ్మాయి మ్యారీడ్, ఇద్దరు పిల్లల తండ్రి. ఆల్రెడీ నువ్వు మ్యారీడ్, ఇద్దరు పిల్లల తండ్రివి. కానీ నీ పిల్లలకు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? జార్ఖండ్ వెళ్ళి అక్కడ నా 2 గాజులు అమ్మి నేను రాజుకు బైక్ కొనిచ్చాను, అవసరమా అమ్మ నీకు అవన్నీ? మంచి సంసారాన్ని నిడిచిపెట్టేసుకొని అతనితోటి వెళ్ళి ఎందుకు మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? ఖాళీ శరీరకం కలవడానికేనా అమ్మ ఇదంతా? కానీ చాలా తప్పు చేసావు తల్లి రాజుతో వెళ్ళి. రాజు వాస్తవానికి రాజు గురించి చాలామంది 1 ఇయర్ నుండే బ్యాడ్గా మాట్లాడుతున్నారు, అమ్మాయిల షోకు ఉంది, అమ్మాయిల పిచ్చి అని చెప్పి. కానీ ఆల్రెడీ లైవ్లో దొరికిపోయింది, ప్లస్ మళ్ళీ కూడా అతను ఏదో ఘనకార్యం చేసినట్టు వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడం, తన భార్యపిల్లలకు అవును భార్యపిల్లలకు ఏదో నేను చేస్తా, మీరు పెళ్లి చేసుకున్నదే కాక ఇంకా తన భార్యను కూడా మా దగ్గర రండి, నువ్వు కూర్చొని నీకు పెడతావు తిండి పెట్టకు, నాకేం పెట్టకు, నేను కూర్చునేట్టు చూసుకుంటే ఏ ఆడదైనా ఒప్పుకుంటుందా బ్రదర్? తన భర్త ఇంకో అమ్మాయితో తిరుగుతుండదు అని చెప్పంటే ఇదా నువ్వు సమాజానికి చెప్పేది? ఏంది ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు బ్రదర్ నువ్వు? కానీ చాలా రాంగ్ తప్పు చేసావు బ్రదర్. నువ్వు ఎన్ని ఏ విధంగా నువ్వు సమజాయిషి చెప్పాలనుకుని వీడియోలు చేస్తున్నావు అంత మైనస్ అయిపోతున్నావు బ్రదర్. నువ్వు దాంట్లో ఏమో రోజా రచ్చబడినా అని చెప్పి ఏమేమో అని చెప్పి మొత్తం బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్గా మాట్లాడుతున్నావు. ప్లస్ యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది బ్రదర్, ఇది ప్రజాస్వామ్యకు దేశం కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడడానికి హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఎవరో యూట్యూబ్లో వీడియో చేసిరని చెప్పి లంజలు ముండలు అని చెప్పి గలీజ్ వాడు స్వార్థను బ్రదర్, చాలా బేకార్ మాట్లాడి ఇది మాత్రం నచ్చలేదు బ్రదర్. మీరు స్వాతి అల్లగడ్డ దగ్గరికి వెళ్ళి మీరు మీ భార్యపిల్లలతో సంతోషంగా ఉండండి బ్రదర్, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు, చివరిదాకా ఉండరు. ఏదో మీరు శరీర సుఖానికి ఆలోచించి బయటికి వెళ్ళారు తప్ప మీరు ఏదో చేసి ఇంకా మీరేదో దేశాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నాము, మేము బయటికి వెళ్ళి ఇంత ఇది చేశామని చెప్పి చెప్పుకోవడానికి ఏం లేదు బ్రదర్. మీరు ఎంతవరకు ఇదైతే బాగుంటుంది బ్రదర్. ప్లస్ ఇంకొకటి, నీ భార్య పిల్లలకు లేదు, ఏం లేదు అక్కడ. ఇక్కడ ఈ అమ్ము అనే అమ్మాయికి ఇప్పుడు తన తల్లిదండ్రుల దగ్గర విడిచిపెట్టినా కానీ ఆమెను కూర్చునేబెట్టి తరతరాలు కూర్చునేబెట్టి తినిపించే అంత ఆస్తి ఉంది, ఆమెను చూసుకుంటారు. కానీ నీ భార్య పిల్లలకు ఆధారం లేదు. కానీ వాళ్ళని నువ్వు ఎడారిలో విడిచిపెట్టినట్టు విడిచిపెట్టినావు బ్రదర్, నువ్వు చేసింది చాలా రాంగ్. ఐ సపోర్ట్ యూ స్వాతి అల్లగడ్డ, థ్యాంక్ యూ.